इप्पुडु दाका पसुपावुडु पट्टावु कदम्मा आनंदंतो नव्वुकुंटुन्नानु अय्यय्यो पैचिंगं चेसिंदेमो पुंड अलरसं तेत्तानु नाना इंतवरकु पसुपावुडु अयिपोयिंदि इप्पुडु अलरसं तीसुकोस्तानि इंका एमें तीसुकोस्तुंदो తోట మనది చెట్లు మనవి కాయలు మనవి కాలు మీద కాలేసుకుని కాపలావాణ్ణి పిలిచి కాయలు కోసుకురారా అంటే గంపెడి తీసుకొచ్చి కాళ్ళ ముందు పడేస్తాడు నీకెందుకండి శ్రమ లక్ష్మి మనం కష్టపడి సంపాదించుకున్న దాంట్లో నరుచి కాళ్ళ దగ్గరకు తేలిగ్గా వచ్చే దాంట్లో ఉండదే లక్ష్మి అమ్మాయి గారు కాయలు కొట్టపోయి నా తలను కొట్టారు అంతేగా సత్తం కూడా వస్తుంది పదండి कंगार पड़ो हड़ावड़ी कन्को मंद रास्ता कापड़ता कट्ट कड़ता असल पेट पेट अंत गोल गोल दबरा मन को दब तगीते मार्चिपो ఆ దెబ్బ మాత్రం కొట్టకండి అమ్మాయి గారు అన్నయ్య ఇవాళ మంది ఎక్కువైపోయింది గుర్తు తెలియట్లేదు అరే శోభ ఎలా నిద్ర పట్టలేదా ఇంటికి పాలాగాస్తున్నావు నీ గురించి ఎదురు చూస్తున్నాను నా గురించా चाल तपुरा इंकू चूड़ा चूड़ अर्धरात्रि ब्रांदी षापल कटे वरकू ता निशा तलाके रोड कलपड़कू ता अदी मन फिलासफी कदरा नी ने चूस्त पड़को गुड नाइट अय्या तिगत ने मानेशानकोरा ఊళ్ళో ఎంత మంది బ్రాండీ షాప్ వాళ్ళు బాధపడతారో తెలుసా నేను రోజు తాగుతున్నాను కాబట్టి వాళ్ళు పిల్ల పాపలతో హాయిగా ఉన్నారు మనం పుట్టినందుకు 10 మందికి ఉపయోగపడాలరా అది మన ఫిలాసఫీ కర్మకాలను ఆడపిల్లగా పుట్టావు మగపిల్లలాగా పుట్టుంటే ఇద్దరం కలిసి అపూర్వ సహోదరులలాగా తాగుతూనే ఉండేవాళ్ళం అన్నయ్య అమ్మ నాన్న నీ గురించి ఎంత బాధపడుతున్నారో తెలుసా అంటే బాధపడుతున్నారా बाधपड़ वाल जन्म हक असल बाधपड़ता काबट्टे वाल अम्मा नान्ना अन्नार अदी गुड नाइट विन्नावगा राजेश्वरी वाड़ी फिलासफी वाड़ी पेंचुकोवडमे तप्पैते वाड़ी मीद आशलु पेंचुकोवडम मरी तप्पनिपिस्तुंदि మీరు మా ఇంటికి వస్తారని నేను అనుకోలేదండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు గారు మీరు అంటే ఆయుక్షణం తొందరగా పోతారు మరి ఎలా పిలవాలండి నువ్వు అనాలి అలాగేనండి ఆ అలాగే అలాగే అరే ఇది నేను పాడిన పాటే అవును కావాలనే నేను రికార్డ్ చేశాను ఎందుకు ప్రతిరోజు వినేటందుకు కోపి ఇంకొక తీయని పాట పాడవా ఇంతకి రాధక్కడనయ్యా అడ్డమైన దారుల వెంట కారులో కసరత్తు చేసుకుంటూ వచ్చాను కట్నం కాస్త ఎక్కువే ఇవ్వాలి ఆడపిల్ల కోసం ఆ మాత్రం కష్టపడాలో కావాలంటే మీ నాన్న అడుగు ఏనన్నా వాట్ డు యు మీన్ అత్తయ్య రాధ మావయ్య ఏమా హలో శోభ హాయ్ హాయ్ ఏమిటి అందరూ వచ్చేసరే పట్టణం నుండి మక్క మార్చేసారా కాబోయే కోడలు పిల్ల మార్చమంటే తప్పకుండా మారుస్తాం ఆడపిల్ల కోసం ఆ మాత్రం కష్టపడిపోతే ఎలాగా నీ పెళ్లి విషయం మాట్లాడాలని వచ్చారమ్మా మన ఆనందం నువ్వు చిన్నప్పటి నుంచి ఎరుగుదు ఇద్దరూ కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారు
వచ్చే ఏడాదిలోనే ముహూర్తాలు పెట్టిస్తా ఉంటున్నారు ఏమంటావు సమ్మర్ లో మ్యారేజ్ వింటర్ లో హానీమూన్ ఓకే మాట్లాడే అమ్మా మేం పరేవాణం కదగా సిగ్గెందుకు కాబోయే మొగుడి ముందు కనీసం ఓ లీటర్ సిగ్గన్నా వలకపోయటం ఆంధ్రదేశపు ఆడపిల్ల ఫిలాసఫీ అందుకే అభినయిస్తోంది సిగ్గు లేదు బొగ్గు లేదు మాయా నీ కూతురికి సిగ్గే లేదుట నానా నేను ఎమ్మెస్సీ చదువుతాను అంతవరకు ఈ పెళ్లి కొడుకు తాకండి రా శోభ వెరీ గుడ్ ఖచ్చితంగా చెప్పేసింది రా తన అభిప్రాయం కోడల పిల్ల ఆవిడ ఇష్ట ప్రకారం కానిద్దాం ఏరా అబ్బాయి అల్లుడు నువ్వేమంటావు కావాలనుకున్న దానికోసం కాసు కూచోటమే మన ఫిలాసఫీ ఏం ముసలాడా ఎళ్ళంతో దెబ్బలాడొచ్చావా కారు కింద పడ్డా వెధవు మనుషులు వెధవు లే ఊరిని మనుషుల్ని తిట్టుకోవడం కాదురా మనం కూడా కొంచెం ఒడి దగ్గర పెట్టుకోవాలి పాపం ఏమైందో ఏమిటో ఏమవుతుంది కారుకి కుర్ర కారుకి అడ్డు రాకూడదనే నీకు తెలుసుకుని బుద్ధిగా బతుకుతాడు చాలే పొరపాటు అయిపోయా ఏం దెబ్బలేం తగలేదు కదా ఏం తగలలేదు నువ్వు నువ్వు వీరయ్య కదా అవురు నేనయ్యా అవురు గుర్తుపట్లా ఆ రోజు రాత్రి వర్షంలో మీ ఇంటి దగ్గర సహాయం చేసేవే నీ సహాయం నేను ఎలా మర్చిపోగలనయ్యా నేనేనయ్యా దుర్గా ప్రసాద్ రావు తమురేనండి తమురు తమురేనండి అమ్మగారు అవును నువ్వు ఈ ఊర్లో ఉంటున్నావా నీది అదేదో పొట్టిపాడు కదా నీ పొట్టిపాడులో నీకోసం ఎంత ప్రయత్నం చేశానయ్యా ఆస్పత్రికి పురుడు పడ్డాడు పట్టం తీసుకెళ్తూ ఉంటే దారిలో కారు చెడిపోయిందయ్యా ఇప్పుడు ఏమిటి చేయడం ఏంటో భయపడమాకండి రండి మా ఇంటికి వెళ్దాం మీ ఇంటికా ఆ భయం లేదు అమ్మగారిని మా జాగ్రత్త చూసుకుంటాం మా ఆవిడ చాలా పురుడు పోతుంది రండి అయ్యో అమ్మా కొంచెం ఊసుకో తల్లి చాలా కాలం బిడ్డల కోసం గుళ్ళు గోపురాలు తిరిగాం వీరయ్య ఆఖరికి ఇక పుట్టరాని నిరాశ చేసుకొని ఈ పిల్లవాడిని దత్తత చేసుకున్నాం ఆ వచ్చిన వేళా విశేషం ఏమిటో అది కూడా నిలదప్పింది ఒక్కో బాల అంతేనండి అయ్యా గొడ్డొచ్చిన అలా బిడ్డ వచ్చిన అలా అయ్యో శ్రోత తప్పిపోయింది అయ్యా ఆడపిల్ల పుట్టింది తల్లి పిల్ల క్షేమం కానీ ఆ అమ్మ ఆ శ్రోత పడిపోయింది శ్రోహ రాగానే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి తీసుకోండి అమ్మగారు క్షేమంగా రండి ఉంటామండి అయ్యగారు ఏమే అలినాలా మరి నువ్వెప్పుడు కంటావా బిడ్డనే చెప్తారా ఇప్పటికిప్పుడే కంటదా అలిమేలు ఈ బాబు ఎవరే దేవుడు నాకు ఇచ్చిన బిడ్డయ్యా అమ్మ అనిపించుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన వరం అసలు ఈ బాబు ఎవరే రాత్రి పురుడు పోసాను కదయ్యా ఆ అమ్మకి కవలలు పుట్టారు ముందు బాబు పుట్టాడు తర్వాత పాప పుట్టింది అంటే మగ బిడ్డను దాచేసి ఆడపిల్ల నా తల్లికిచ్చి పంపించావన్నమాట షండాలపు దానా ఎంత ఘోరం చేసావే గౌరవం అన్నాయేమో నాకు తెలవదయ్యా నాకు ఇది మంచిదని తోచింది అంతే తల్లిని బిడ్డని ఏరు చేయటం మంచెట్టా ఉద్దే ఏమోనయ్యా నాకు పిల్లలు కావాలని కనపడ్డ దేవుడి కల్లా మొక్కాను కళ్ళు కరిగేటట్టు ఏడ్చాను ఆఖరికి ఈ దయ చూపించాడా భగవంతుడు ఈ దయ చూడటం కాదే ఇది అన్యాయమే ఆ దేవుడు నిన్ను క్షమించడే అంత న్యాయం చేసే దేవుడైతే నన్ను గొట్రాలుగా ఎందుకు చేశాడయ్యా చెట్టు మీద పిట్టలకి భూమి మీద పశువులకి బిడ్డలు ఇచ్చిన ఆ భగవంతుడు నన్నెందుకు న్యాయం చేశాడయ్యా ఒకవేళ నేను చేసింది అన్యాయమే అయితే నాకే శిక్ష విధించిన అనుభవిస్తాను కాని నా బాబు నేను ఎవరికి ఇయ్యను ఎవరికి ఇయ్యను ఎవరు వచ్చారో చూడు అయ్యగారు అమ్మగారు అందరు వచ్చేసారే ఏంటి అట్ట చూస్తావు గుర్తుపట్ల దుర్గా ప్రసాదరావు గారే
మా భవన